జగన్ వ్యతిరేక కూటమిలో మరో శత్రువు చేరినట్లే. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక కూటమిలో కొత్త శత్రువు చేరారు. ఇక్కడ కూటమి అంటే పొత్తులు పెట్టుకున్న రాజకీయ పార్టీలు కావు, అచ్చంగా జగన్ వ్యతిరేకులని మాత్రమే. జగన్ పైన యుద్ధం చేయడానికి వ్యతిరేకుల జాబితాలో తాజాగా చెల్లెలు వైఎస్ షర్మిల కూడా చేరారు. విజయవాడలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే సోదరుడి పైన షర్మిల అడ్డదిడ్డమైన ఆరోపణలు చేశారు. అప్పులు 10 లక్షల రూపాయలకు చేరుకున్నాయని అన్నారు. 3 రాజధానులని చెప్పి ఒక్కటైనా కట్టారా అని నిలదీశారు. ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టేసినట్లు మండిపడ్డారు. ఒక్క పరిశ్రమను కూడా తేలేకపోయారంటూ బురద చల్లేశారు. కాకపోతే 1-2 విషయాల్లో జగన్ ప్లస్ చంద్రబాబు ఇద్దరినీ కలిపారు. ప్రత్యేక హోదా సాధించడంలో జగన్ చంద్రబాబు ఇద్దరు ఫెయిల్ అయినట్లు మండిపడ్డారు. కేంద్రాన్ని నిలదీయడంలో జగన్ చంద్రబాబు భయపడుతున్నట్లు ధ్వజమెత్తారు. ఇవి మినహా మిగిలిన విషయాలలో జగన్నే తప్పు పట్టారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్రం అప్పులు 10 లక్షల కోట్లని ఇంతకాలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురంధేశ్వరి, ఎల్లో మీడియా చెప్పిన లెక్కలే షర్మిల కూడా చెప్పారు. అలాగే 3 రాజధానులని చెప్పిన జగన్ ఒకటైనా కట్టారా అంటూ ఎద్దేవా చేశారు. ఇది కూడా చాలా కాలంగా చంద్రబాబు, పవన్ చేస్తున్న ఆరోపణలే. అసలు 3 రాజధానులను కడతానని జగన్ ఎప్పుడూ చెప్పలేదు. బాగా డెవలప్ అయిన వైజాగ్ను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేసుకుంటానన్నారు. కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తానని చెప్పారు. అమరావతిలో శాసన రాజధాని కంటిన్యూ అవుతుందన్నారు. ఆ 3 రాజధానులలో రాజధానులను కడతానని ఎక్కడుంది అసలు? చంద్రబాబు, పవన్కు లాగే షర్మిలకు కూడా బుర్ర పనిచేయడం లేదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఆ ఇద్దరేలాగే జగన్ పైన ఏదో బురద చల్లేయాలన్న ఆలోచనతోనే షర్మిల కూడా అప్పులు, 3 రాజధానులు, ప్రత్యేక హోదా సాధనలో ఫెయిల్ అని అన్నట్లుగా ఉంది. ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాలని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒప్పుకున్న తరువాత జగన్ ఏం చేయగలరు? రాష్ట్రం అప్పులో చంద్రబాబు హయాంలో జరిగిన అప్పును షర్మిల ఎందుకు ప్రస్తావించడం లేదు? మొత్తానికి అర్ధసత్యాలు పలకడంలో జగన్ శత్రువర్గంలో షర్మిల కూడా చేరిపోయినట్లు అర్థమవుతోంది.